కామన్ డోర్ కాదు గానీ ఇంటి వాళ్ళ కోసం ఎవడో వచ్చి ఉంటాడు. వీళ్ళకి తలుపు వేయడమే గానీ తీయడం చేత కాదు. కొట్టి కొట్టి వాళ్లే పోతాడు. అమ్మో, ఒకవేళ లక్ష్మీదేవి వస్తే? వస్తున్నా. అదృష్ట లక్ష్మి కాదు, వీడెవడో సినిగాడికి పనివాళ్ళ ఉన్నాడు. హలో, ఏం కావాలి? హలో, ఏం కావాలి? నవ్వకు, పిల్లలు తడుచుకుంటారు. ఏం కావాలి? ముక్కులు అదిరే పరిమళం, దోమలు బెదిరే తాజాతనం, పగవాళ్ళైనా ఇష్టపడే పొగ, ధర తక్కువ దూప ఎక్కువ. అగరబత్తిలు సార్, మీ ఇంట్లో వెలిగిస్తే పక్కింట్లోకి వాసన వస్తుంది. అయితే పక్కింటి వాళ్ళకమ్ము, వాళ్ళు వెలిగిస్తే నేను వాసన చూస్తా. అబ్బా, నాకు ఉపశమనం ఉన్న తల్లి, చక్రవర్తి తండ్రి, పెళ్లి గాని చెల్లి, ఉద్యోగం లేని తమ్ముడు ఉన్నాడు. రెండు ప్యాకెట్లు కొనండి సార్. ఇదిగా నీ ఆత్మ కథలు చెప్తే నేను నమ్మను, ఇక నువ్వు వెళ్ళచ్చు. సార్ సార్ సార్, మీరు అగరబత్తీలు కొంట మీద నా పెళ్ళి ఆధారపడింది సార్. బాబు, నన్ను వదిలే నీకు దండం పెడతాను. సార్, రెండు ప్యాకెట్లు కొంటే ఒక బ్లేడ్ ఫ్రీ సార్. రెండు ప్యాకెట్లు కొంటేనే క్షవరం, క్షవరం చేసుకోవడానికి మళ్ళీ ఒక బ్లేడా? రెండు ప్యాకెట్లు కొంటే నీకు కమిషన్ ఎంత వస్తుంది? పావలా. ఇందా ఆ పావలా నేను ఇస్తాను, తీసుకుని వెళ్ళిపో. ఏమండి, నేనేమన్నా ముచ్చివని అనుకున్నారు సార్? పావల వేశారు. మీరు రెండు ప్యాకెట్లు కొంటేనే వెళ్తాను. కొంటేనే వెళ్తా? అవును. లేకపోతే వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. చంపేస్తా ఇప్పుడు వెళ్ళి. వీడి సంగతి ఎలా కాదు, చంపేస్తా. మీరా? అరే రే, ఏమిటిది సందు దొరికింది కదా అని తరుముడు కార్యక్రమం మొదలు పెట్టావా? కాదు మేడం, తుడుపుడు కార్యక్రమం. అరే, మీ నడుము పిడికినంతే ఉంది. అరే, నడుము చక్కటి మచ్చ కూడా ఉంది. షట్ అప్ యు ఇడియట్ స్కౌండ్రెల్ రాస్కల్. నిన్ను మమ్మీ అగరబత్తులు అమ్మావా అంటే మాట్లాడి వింటు బావా. ఏమైంది? బుచ్చుకి. ఏంటి బుచ్చుకి? బుచ్చుకి 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 ఏంటి అంటే? ఈ వ్యాపారాలు చేయటం నా వల్ల కాదు. ఏదో ఒక వ్యాపారం చేసి నువ్వు ప్రయోజకుడు అయితేనే నిన్ను పెళ్లి చేసుకుంటా. ఇదెక్కడ బుచ్చుకు బుచ్చుకినే? ఇంటి మీద చెయ్యేస్తే బుచ్చుకు బుచ్చుకి అయిపోతా. పెట్టుబడి పెడతాను, వ్యాపారం చెయ్యి. అప్పుడు కావాలంటే బుచ్చుకు బుచ్చుకి. అయితే ఏం వ్యాపారం చేయను? సబ్బులు వ్యాపారం. సరే, నా బుచ్చుకు బుచ్చుకి. ఇల్లంతా డబ్బుతో కలగలగలగలిపోవాలి. అబ్బు, ఎవడో నవ్వినట్టున్నాడంటే అంత మన భ్రమ. అబ్బు కంపు. మరి టవలు నడుము బొడ్డు అంటూ ఇష్టం వచ్చినట్టు బాగుతావా? ఈ ఫెబికాల్తో నీ నోరు బంద్.
చేసిన కొత్త పేస్ట్ అతి రుచిగా యమ శుచిగా ఉందంటున్నారు. బ్రష్ నోట్లోంచి తీయాలని అనిపించట్లేదని అంటున్నారు. ఇంతే కదా నేను చెప్పేస్తా, ఈ పేస్ట్ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతున్నారు. పెయ్యకాలు అతుక్కుపోయింది, ఊడదే ఇప్పుడు ఎలా? రెండు లీటర్లు కలిసినా లేస్తే గానీ తుక్కు వదలలేదురా. అదేంటి గురువు నోరెలా తెరిచే ఉంచావు? మూస్తే అతుక్కు పోతుందని. ఓహో నువ్వా, అనవసరంగా భయపడ్డాను. ఏంట్రా మన గజేంద్రుడు భయంకరంగా గీకరిస్తున్నాడు, ఏంటో కనుక్కో. ఆకలేస్తున్నట్టుంది. ఓ దేవుడు, మన జానుడి పొట్ట నింపుకోవడానికే గతి లేదు, దాని బానిడి పొట్ట నాన్ స్టాప్కి ఎలా నింపుతావురా? అదృష్టం తగులుకుంటుంది అనుకుంటే. భయంకరమైన ఆకలి తగులుకుంది. గురు ఐడియా. ఏంటి? ఏదే పేల అమ్ముకున్నట్లు మనం ఏనుగు పేల అమ్మితే కింద చూడు. ఇది మగేనుగు. మరది అంటే మగేనుగులు పాలివ్వవా? ఐడియా. మనం అర్జెంటుగా బ్యాంక్ మేనేజర్ కావాలి. గజేంద్ర నువ్వు కూడా. ఏమిటి, ఏనుగు పాలతో వ్యాపారం చేస్తారా? దాని నిమిత్తం 5000 లోన్ కావాలా? ఏనుగు పాలు ఎవరు కొంటారండి? మీలాంటి తలకమాసిన వేధవ ఎవడో కొంటాడులేండి. ఏమిటి? అదే, మీలాంటి తెలివైన వాడు ఎవరో కొంటారులే అంటున్నాడు. నాకు ఇంకోలా కనపడిందిలేండి, మా బ్యాంకులో ఆవులకి గేదెలకి లోన్లు ఇచ్చామండి, అందులో నేను స్పెషలిస్ట్ అండి. ఏనుగు పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఇంతవరకు లోన్ ఇవ్వలేదండి. ఏనుగు పాలు ఎవరు కొంటారో చెప్తే లోన్ ఇస్తా. ఏనుగు పాలు హోమియోపతి మందుల్లో వాడతారని తెలియని మీరు బ్యాంక్ మేనేజర్ అలా అయ్యారండి. తెలుసు, నాకు తెలుసు, హోమియోపతి మందుల్లో వాడతారని తెలుసు. మీకు తెలుసో లేదో టెస్ట్ చేశా. సరే, లీటర్ పాలు ఎంత కమ్ముతారు? నీ బొంద. అదే, ఓ 100 ఉంటుందంటున్నాడు. నాకు ఇంకోలా వినపడిందిలేండి. అవును, మరి గేదె పాలే లీటర్ 10 రూపాయలు ఉన్నప్పుడు ఏనుగు పాలు కదా 100 రూపాయలు ఉంటుంది. ఉంటుంది. రోజుకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? నేనంటే 10 రూపాయల ప్రశ్నలు అడుగుతా. ఏమిటి, నాకు ఇంకోలా వినపడలేదు. 7 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నావు కదా, నేను నమ్మను. నమ్మకపోతే మా గజేంద్రుని అడుగుతాం. పదండి. ఏడు పదండి పదండి. నాకు మీరు కూర్చోండి. మీరు రావడానికి వీల్లేదు. బ్యాంక్ రూల్స్ ఒప్పుకో. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నేనే వెళ్ళి చెక్ చేసి వస్తా. వాళ్ళంతా వస్తా ఉన్నారు, నేనే రానివ్వలేదు. నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని. నిజంగా 7 లీటర్ల పాలిస్తావా? ఓహో ఓహో ఓహో, వెరీ గుడ్. నమస్కారం. నువ్వు కూర్చోవయ్యా. అన్ని టెస్ట్లు చేసి నేను తేల్చింది ఏమిటంటే నీకు 5000 శాంక్షన్ చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. వెరీ గుడ్. తప్పకరా. నీకేం కావాలి బాబు? ఎంత చేట, ఎంత జూ మారిని, జుంజుం ప్రయాణి సదస్సు నట శ్రీ బిళ్ళ తాంబోదిని చుత కచ్చాలా పామిని హరిందిల్లే ఊరి కాటవెళ్ళి కండు గండీసులు గండిల్లో మనసులాయో అల్లే చేట ఒక కార్యమర్యం. అయ్యో ఎంత కాట్రవల్లి కండు అల్లి సుక్కు సుమాలి చుర్రు నీ సిక్కి సిమాలు. అయ్యో చాట మచ్చల కోడు మనసా అల్లి చాట ఒక కార్యమర్యం ఒక కార్యమర్యం అల్లి కొరచ వెళ్ళం గుర్చు చాట చాట ఎందాయి చాట 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 వెళ్ళం కుడికి ఒక కార్యం పరియం. ఒరే నువ్వు అంటే మాట్లాడబాకురా. నువ్వు మాట్లాడేది తెలుగా, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా? నీకు దండం పెడతానురా. చాట అంటావు, బెల్లం అంటావు, మాట అంటావు. నీ అమ్మ
అమ్మో ఒరే గుండు గురు, మన గజేంద్రుడికి చెరుకు లారీ దింపావా? దింపేశాను గురు. అలాగే మన ఇంటి వనర్ గారికి పాత బాకీ ప్లస్ ఒక సంవత్సరం మధ్య పట్మన్ కొట్టే. అవును, ఉన్నట్టుండి ఇంత డబ్బు మీకు ఒక్కసారి కట్టొచ్చిందయ్యా? ఏనుగు పాడ ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకున్నామండి. ప్యాడంటే గుర్తొచ్చింది గురు. అవును, 2 రోజుల నుంచి మన గజేంద్రుడు అసలు ప్యాడే వేయడం లేదేంటి? నాకు లోపల పని ఉంది, వస్తా వస్తా. నువ్వు వెళ్ళి గజేంద్రుడికి లంచ్ పట్రా. అలాగే గురు. గజేంద్ర.